చెప్పాలి, అనుకునే తెలుసుకుంటారు. ఫోన్ పట్టుకొని ఉంటే మనం ఏదో చేసేస్తామే. ఫోన్ పట్టుకుంటారు, దానికి సంబంధం ఏంటి? ఎవరి ఫోన్ వాళ్ళు ఇష్టం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గృహిణీలకు అందిస్తున్న అమ్మఒడి పథకం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థుల పాలిట శాపంగా మారిందని చెప్పవచ్చు. జిల్లాలో ఎవరు అవునన్నా కాదన్నా ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు పలువురు చర్మ సంబంధిత వ్యాధుల బారిన పడి ఇక్కట్లకు గురవుతున్నారు. పాడేరు ఐటీడీఏ పరిధిలో చర్మ సంబంధిత వ్యాధులకు సంబంధించి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. చర్మ సంబంధిత వ్యాధుల పూర్వ పరాల్లోనికి వెళ్తే ప్రతి ఆశ్రమ పాఠశాలలో గత ప్రభుత్వ హయాంలో హాస్టల్ విద్యార్థులకు నెలకు 2 రీతు వంటి సబ్బులు, 4 బట్టల సబ్బులు, 100 గ్రాముల టూత్ పేస్ట్, 2 సర్ఫ్ ప్యాకెట్లు, బ్రష్, టూత్ పేస్ట్, నాలిక వద్ద కొబ్బరి నూనె ఉచితంగా అందజేశారు. అదే సందర్భంలో విద్యార్థినులకు అదనంగా నెలవారీ వినియోగానికి నాప్కిన్స్, కాస్మోటిక్స్ పేరిట ఉచితంగా అందజేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పిల్లల తల్లుల ఖాతాలో అమ్మఒడి పేరుతో 15,000 నగదు జమ చేయడంతో అప్పటి వరకు హాస్టల్ విద్యార్థులకు ఉచితంగా ఇస్తున్న కాస్మోటిక్స్ సరఫరా నిలుపుదల చేశారు. ప్రభుత్వం సదుద్దేశంతో అమ్మఒడి ఇస్తుండగా కొందరు తల్లులు మాత్రం విద్యార్థులకు కాస్మోటిక్స్ కొనుగోలు చేసి ఇవ్వడం లేదని ప్రస్తుత పరిస్థితికి అర్థం పడుతోంది. పలువురు విద్యార్థులు స్నానాలు చేస్తున్నారు తప్ప వంటికి సబ్బు పెట్టడం లేదని, అదే సందర్భంలో గిరిజన ప్రాంతంలోని విభిన్న వాతావరణ నేపథ్యంలో వంటికి స్నానం చేసేటప్పుడు సబ్బులు వినియోగించకపోవడంతో చర్మ సంబంధిత వ్యాధులు వస్తున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. అమ్మఒడి తీసుకుంటున్న తల్లులు విద్యార్థులకు కాస్మోటిక్స్ అందజేసి ప్రభుత్వ ఆశయాన్ని ముందుకు తీసుకొని వెళ్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.